దిస్ ఈజ్ రమేష్ పిట్ల ఎల్ఎల్బి. ఇప్పుడు మీకు ఐపీసీ సెక్షన్ 96 అంటే ఆత్మరక్షణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలా మందికి తెలుసు, సినిమాల్లో చూస్తుంటారు, బయట చూస్తుంటారు, ఆత్మరక్షణ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఆత్మరక్షణ చేసుకుంటున్నప్పుడు అంటే ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా కావచ్చు, లేకపోతే ఏదైనా కారణం కావచ్చు, మీ పైన దాడికి దిగబడి మీ యొక్క ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆత్మరక్షణ క్రమంలో అవతల వ్యక్తిని ఎటువంటి గాయపరిచిన, హత్య చేసినా, ఇంకే చేసినా కూడా చట్టపరంగా అది నేరం కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఆత్మరక్షణ అనేది కేవలం వ్యక్తులకు మాత్రమే సంబంధించింది కాదు. ఆత్మరక్షణ అనేది వస్తువులకి అంటే ప్రాపర్టీకి, ఆస్తి కూడా అన్వయిస్తుంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మీ పైన దాడికి దిగి మీ యొక్క ప్రాణానికి సంకటం ఏర్పరిచినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. చట్టపరంగా అటువంటిది నేరం కాదు. అంటే మీరు ఎప్పుడైనా మీ ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, దొంగలు కావచ్చు, లేకపోతే దోపిడీదారులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు సడన్ గా మీ పైన ఎవరైనా దాడికి ప్రయత్నించి మీ ప్రాణానికి హాని చేసేటువంటి పరిస్థితి కనుక కలిగితే, మీరు ఆ పరిస్థితిలో మీరు స్పందించి అవతల వ్యక్తిని గట్టిగా కొట్టినప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అది నేరంగా పరిగణించబడదు. అలాగే మీ ఆత్మరక్షణ కోసం మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళు కూడా ప్రమాదంలో పడ్డప్పుడు, ఎవరైనా ఎదుటి వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ పరిసర ప్రాంతంలో మీరు ఉన్నప్పుడు, ఆ వ్యక్తిని రక్షించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మీరు ఎవరైతే దాడి చేస్తున్నారో ఆ వ్యక్తిని చంపినా కూడా అది నేరం కాదు. అది ఎదుటి వాళ్ళ యొక్క ఆత్మరక్షణ కోసం మీరు ఎదుటి వ్యక్తిని గాయపరిచినా కూడా అది శిక్ష కింద రాదనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్. అందరికీ ప్రాథమిక సమాచారం అందాలి ఐపీసీ సెక్షన్స్ గురించి. ప్లీజ్ షేర్.